విశాఖ ఏజెన్సీ చింతపల్లి మూడవ విడత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చింతపల్లి సీఎస్ శ్రీను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అన్నవరం తదితర ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ ఏపీఎస్పీ లోకల్ సివిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎంసీసీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అసాంఘిక శక్తులు రెచ్చగొట్టే వాక్యాలు అల్లర్లు చేపడితే 107వ సెక్షన్ అమలు చేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. మావోయిస్టు ప్రలాభ్య ప్రాంతం బలపం పంచాయతీకి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు భయపడకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల కోసం పోలీసు పార్టీస్ అన్నింటినీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన కొన్ని పంచాయతీల్లోని మరియు చింతపల్లి అన్నవరం ఏరియా సరౌండింగ్ అన్ని తాలూకా పంచాయతీలకు సంబంధించి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ కానీ లేదంటే పార్టీల నుంచి కానీ ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసే వాళ్ళందరి మీద 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్లు చేసి తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందండి. ఈ రానున్న రోజుల్లో కొద్దిపాటి వచ్చే ఈ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా పోలీసు వ్యవస్థ అందరం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని ఒక్కొక్కరు విలేజ్లో సందర్శించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించి ఎటువంటి గొడవల్లోని కొట్లాటల్లోని ప్రజలు ఎవరూ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదని అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్లు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో భాగంగా ఈరోజు చింతపల్లి పరిసర ప్రాంతమైన అన్నవరం ఏరియాలోని ప్లస్ చింతపల్లి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతటినీ కూడా సిఆర్పిఎఫ్ పార్టీ, సో లోకల్ సివిల్ పార్టీ అండ్ ఏపీఎస్పీ పార్టీలతో ఫ్లాగ్ మార్చ్ చేసి ఆ సరౌండింగ్ ఏరియా అంతటినీ కూడా ఇది చేయడం జరిగిందండి. అందరికీ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ పోలింగ్ బూత్లని కూడా చెక్ చేస్తూ ఆ ఏరియాలో పటిష్టమైన బందోబస్తు చర్యల కోసం పోలీస్ పార్టీ అంతటినీ కూడా తదుపరి చర్యల నిమిత్తం తీసుకుంటూ గాను అన్ని ఏరియాలని కూడా సందర్శించడం జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏరియాల్లో కూడా పటిష్టమైన భద్రతా చర్యల నిమిత్తము డ్రోన్ కెమెరాలతో సరౌండింగ్ ఏరియాలన్నింటినీ చెక్ చేస్తూ బీడీ చెక్ పార్టీలను కూడా పెట్టి రోడ్డు ఆర్ఓపీతో పాటు అన్ని బీడీ చెక్లు చేయడం జరుగుతుంది. తదుపరి ఈ ఎంసీసీ కోడ్ వైలేషన్లో ఉన్న ఏ రూల్స్ను కూడా ఎవరైనా కానీ వైలేట్ చేసినట్టయితే వారిపైన కూడా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.